బెంగాల్లో అప్పుడే హింస మొదలైంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అల్లల్లో ప్రారంభమయ్యాయని, తమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు హత్య కావించబడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. కర్రలు రాట్లతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలో ప్రవేశించి దాడులకు పాల్పడ్డారని వారు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెంగాల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సాయంత్రం నుండే అల్లలతో అట్టుడుకుతుంది. టీఎంసీ గెలిచిందే తడువుగా ప్రత్యర్థులు అయిన బీజేపీ కార్యకర్తలపై విరుచుకుపడడం స్టార్ట్ చేసింది. రాష్ట్ర రాజధానిలో బీజేపీకి సపోర్ట్ చేసిన వారి దుకాణాలు లూటి చేసింది. ఆరుగురు బీజేపీ కార్యకర్తలను అత్యంత క్రూరంగా హత్య చేశారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. బీజేపీకి పోలింగ్ ఏజెంట్గా ఉన్న ఇద్దరు మహిళలను గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాదు, బీజేపీ సానుభూతి పరుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన లేకుంటే అతని కూతురు మీద అత్యాచారం చేశారు. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేశారు అని వారి ఇళ్లలోకి వెళ్లి చితకబాది వారి ఆస్తులను నాశనం చేశారు. మమతా బెనర్జీ ఓడిపోయిన నందిగ్రామ్లో పరిస్థితి మరింత క్షీణించి అక్కడ బీజేపీ కార్యాలయాలు తగలబెట్టారు. మహిళలను ఇంట్లో నుండి బయటకు ఈడ్చుకు వెళ్లి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నందిగ్రామ్లో గెలిచినందుకు సువేందు అధికారిని వెంబడించి ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఇలాంటి సంఘటనలు చూసి కొన్ని జిల్లాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఒక వర్గం వారు ఎక్కడ టీఎంసీ వాళ్ళు తమను చంపేస్తారో అని భయంతో ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంత జరుగుతున్న టీఎంసీ నాయకత్వం ఇది ఆపడం మాట అటుంచితే దీనికి సపోర్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఇదంతా తెలుసుకున్న బెంగాల్ గవర్నర్ డీజీపీని పిలిచి అతి త్వరలో రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించారు. కానీ డీజీపీ ఆయన మాటలు పెడచెవిన పెట్టి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ అల్లలతో తమ కార్యకర్తలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా బీజేపీ ఈ నెల 5వ తేదీన దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు ఈ నెల 4-5 తేదీలలో బెంగాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు ఈ అల్లలలో కొసమెరుపు ఏంటంటే, ఇందులో బాధితులలో టీఎంసీకి లోపాయికారిగా పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ కూడా ఉంది. వారి కార్యాలయాలు కూడా తగలబెట్టారు అని సీతారాం యేచూరి, జేఎన్యూ విద్యార్థి నేత కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. ప్రతి చిన్నదానికి ప్రపంచ మీడియాతో దేశంలో బీజేపీ కారణంగా అశాంతి ఉందని గొంతు చిచ్చుకొని చెప్పే సెక్యులర్ మేధావులు ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో సామాన్య జనానికి సైతం అర్థం కావడం లేదు.